ఎన్నికల పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి, సిబ్బంది తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని కేంద్రాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను రెట్టింపు చేశారు. కృష్ణా జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ చేసింది. ఇప్పటికే ఆ పోలింగ్ సామాగ్రిని అలాగే సిబ్బందిని తరలించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్లో ఆ పోలింగ్ సిబ్బందిని అలాగే ఆ పోలింగ్ సామాగ్రిని తరలించే కార్యక్రమం కొనసాగుతుంది. దీన్ని కలెక్టర్ ఇంతియాజ్ పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, జిల్లాలో పోలింగ్గా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పోలింగ్ సామాగ్రి కానీ అలాగే సిబ్బందిని ఏ విధంగా తరలించుకుంటున్నారు? ఈరోజు 16 నియోజకవర్గ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాము. పోలింగ్ డ్యూటీలు నిర్వహించే సిబ్బందికి ఇక్కడ మెటీరియల్ ఇవ్వడము, తర్వాత చివరి నిమిషంలో సూచనలు ఇవ్వడము, వాళ్ళు ఏ విధంగా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలి అనే దాని మీద మనకు ఇవ్వడం జరుగుతుంది. వీరందరూ సాయంత్రం లోపల తమ పోలింగ్ స్టేషన్స్కి చేరుకొని రాత్రి అక్కడే బస్సు చేయడం జరుగుతుంది. వీరికి మరి ట్రాన్స్పోర్టేషన్ కోసం అన్ని ఆర్టీసీ బస్సెస్ ఏర్పాటు చేశాము. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. అంటే పూర్తిగా జిల్లాలో సమస్యాత్మక కేంద్రాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? భద్రతా పరంగా ఏ కాన్స్టిట్యూన్సీస్లో ఎక్కువ ఫోకస్ పెట్టబోతుంది? జిల్లాలో మొత్తము సమస్యాత్మక కేంద్రాలు అంటే క్రిటికల్ స్టేషన్స్ 981 లొకేషన్స్ని గుర్తించడం జరిగింది. వీటిల్లో స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ని ఎక్కువగా పెట్టుకున్నాము. అలాగే అక్కడ వెబ్కాస్టింగ్ అలాగే వీడియోగ్రఫీ ఇలాంటి చర్యలన్నీ తీసుకొని వాటితో పాటు మైక్రో అబ్జర్వర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ బ్యాంకింగ్ ఎంప్లాయీస్ని కానీ పెట్టుకోవడం జరిగింది. దీంతో అక్కడ ఆ క్రిటికాలిటీని మేనేజ్ చేయడానికి ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే కొన్ని కాన్స్టిట్యున్సీస్ పోటాపోటీగా ఉన్న 2-3 కాన్స్టిట్యున్సీస్ సెన్సిటివ్గా పరిగణించి అక్కడ కూడా తగు చర్యలు తీసుకున్నాం. అంటే ముఖ్యంగా ఇప్పటికీ ఓటర్లకు స్లిప్పులు జారీ చేయడంలో జాప్యం అవుతుంది, అలాగే ఎపిక్ కార్డ్స్ పట్ల అవగాహన ఎంత మేరకు కల్పించగలిగారు? ఇప్పుడు ఎప్పటికప్పుడు అన్ని తగు సూచనలు అవన్నీ కూడా పత్రికా ప్రకటనల ద్వారా చెప్తా ఉన్నాము. జిల్లా యంత్రాంగంగా మేము, జిల్లా కలెక్టర్గా నేను, అలాగే స్వీప్ యాక్టివిటీస్లో చాలా మటుకు చెప్పడం జరిగింది. దీంతోపాటు మనకు రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా వాళ్ళు యాడ్స్ ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు ఓటర్ స్లిప్ అనేది ఒక గైడెన్స్కు మాత్రమే అది. ఈ ఓటర్ స్లిప్లు మన గ్రామీణ ప్రాంతాల్లో 95% డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడ నగరంలో ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్తో 80% వరకు చేయడం జరిగింది. బట్ రాత్రి వరకు, ఇవాళ రాత్రి వరకు అన్ని 100% డిస్ట్రిబ్యూషన్ ఈవినింగ్ వరకు అయిపోతుంది. వీటిల్లో ఈ ఒకవేళ ఓటర్ స్లిప్ రాకపోయినా కూడా ఎవరు ఆందోళన చెందనక్కర్లేదు, ఎందుకంటే అది ఓన్లీ గైడెన్స్కు మాత్రమే. మీరు ఓటర్ ఐడి కార్డు, ఎపిక్ కార్డు తీసుకొని రావచ్చు పోలింగ్ స్టేషన్కి. ఒకవేళ మీ దగ్గర ఎపిక్ కార్డు లేకపోయినా, మీకు ఏదైతే గుర్తింపు కార్డు, ఎనీ అదర్ గుర్తింపు కార్డు, ఆధార్ కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, మనకు పాస్పోర్ట్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి, ఇవి తీసుకొని పోలింగ్ కేంద్రానికి రావచ్చు. రేపు జరిగే పోలింగ్ తర్వాత ఈవీఎంలని ఏ విధంగా భద్రపరచబోతున్నారు? ఆ సెంటర్స్లో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? ఏదైతే మనకు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ ఇవన్నీ కూడా 2 కౌంటింగ్ సెంటర్స్ గుర్తించాము. మనకు కృష్ణా యూనివర్సిటీ, తర్వాత ఇక్కడ ధనికుల ఇంజనీరింగ్ కాలేజ్, ఈ రెండిట్లోనూ మనకు ఏదైతే సెక్యూరిటీ స్టాండర్డ్స్, మనకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందో ఎన్నికల కమిషన్ వారు ఇచ్చింది, ఆ విధమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ 3 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సో మనకు 42 డేస్ తర్వాత మళ్ళీ కౌంటింగ్ జరగబోతుంది. సో ఎటువంటి మనకు అక్కడ మనకు ఇబ్బందులు లేకుండా భద్రతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఓటర్లు రేపు వచ్చి ఫ్రీగా ఓటర్లకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతుంది? ప్రతి ఒక్క ఓటర్కు నేను, మీరు వచ్చి మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు, బలపరుచుకునేందుకు ఓటే మీ ఆయుధము. రాజ్యాంగం ఇచ్చిన ఈ హక్కుని మీరు తప్పకుండా వినియోగించుకోండి. మేము మీకు మీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని వసతులు కల్పించడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర షామియానాలు ఇవన్నీ కల్పించడం జరిగింది. సో ఐ విష్ దట్ ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ, కమ్ అండ్ ఓట్. జై హింద్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా రేపు జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిగా, అంటే పోలింగ్ సామాగ్రితో పాటు సిబ్బందిని కూడా ఈరోజు సాయంత్రం వరకు అన్ని కేంద్రాలకు తరలిస్తామనేసి అని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు. అలాగే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని కూడా ఆయన కోరుతున్నారు. కెమెరామ్యాన్ శివతో మునిరాజు, 99TV అమరావతి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.